హలో లక్ష్మణ్ గారు మాట్లాడండి. ప్రజలకు నమస్కారం అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే కింద పవన్ కళ్యాణ్ గారు ఏలూరు సభలో వాలంటీర్ వ్యవస్థపై మాట్లాడినటువంటి కొన్ని మాటలు వీళ్ళు వక్రీకరించి, అంటే పవన్ కళ్యాణ్ గారు నిజమే మాట్లాడారండి, వ్యక్తిగత డేటా చోర్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వ్యక్తిగత డేటా చోరీ చేసి కొన్ని అసాంఘిక సామాజిక సంఘ విద్రోహ శక్తులకి ఇస్తూ ఉన్నారు. దీనివల్ల ఈ రాష్ట్రంలో దాదాపుగా 30,000 మంది మహిళలు హోమన్ ట్రాఫికింగ్ కింద గురవుతూ ఉన్నారు. దీన్ని మన మహిళలు మనం రక్షించాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగిందండి. అందులో కొంతమంది వాలంటీర్కి సంబంధించి, కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులతో కొమ్మక్కై ఈ డేటా అంతా సేకరించి హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని వాళ్ళ సొంతంగా కంపెనీలకి అమ్మేస్తున్నారు. ఎఫ్ఐఏ కంపెనీలకి, వర్రా రవీంద్ర రెడ్డి చాలా కంపెనీలకి వీళ్ళెళ్ళి ఈ డేటాని అమ్ముతున్నారు అనే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. మరి ఏ మాత్రం మనం చూస్తున్నాం, దాదాపుగా వారం రోజుల నుంచి రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ధర్నాలు చేయడం జరిగింది. మరి నిజంగానే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని ప్రజల్ని కంట్రోల్ చేయడానికి ప్యారలల్ గా ఒక గవర్నమెంట్ ని సృష్టించి ఇక్కడ పేద ప్రజల్ని అడ్మిట్ చేసి, అలాగే పేద ప్రజల యొక్క వాళ్ళకి పథకాలు రావాలని భయపెట్టి వాళ్ళతో జగనన్న పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలనే విధంగా వీళ్ళు ప్రలోభాలకు గురి చేయడానికి ఈ వ్యవస్థ పనిచేస్తుందే తప్ప ఎక్కడ కూడా పేద ప్రజలకి వాలంటీర్ వ్యవస్థ ఉపయోగం లేదని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. అలాగే మేము కూడా కొన్ని సందర్భంలో చెప్పడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యలు అనుకూలంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలని ఒక మెమో జారీ చేసింది, ఒక జీవో అనేది తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గారి మీద ఆమె అరెస్ట్ చేయడం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయడం అంటే ఒక పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయడం కాదు, దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల 5 కోట్ల మంది అరెస్ట్ చేసినట్టే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు ఏమి కూడా చనిపోరావు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి మీద ఆలస్య జాయింట్ ఆర్డర్ వస్తే కంపల్సరిగా ప్రతి జనసేన పార్టీ నాయకుల కార్యకర్తలు వేరేవాళ్ళందరూ కూడా స్టేషన్ ద్వారా సంబంధం చేస్తారు. ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ కూడా ఎక్కడందో గుర్తుగా తెలియనట్టుగా వ్యవహరించడం చేయడంలో అత్యల్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని తెచ్చని చెప్పండి. ఇటువంటి జీవోలు తీసుకొచ్చి మా అధినాయకుని కానీ మమ్మల్ని కానీ ఈ తాతలకు సభ్యులకు భయపడి వేయలేదు. దేనికైనా సిద్ధం మేము మా అధినాయకులు చెప్పారు, మీరు దేనికైనా సిద్ధం కన్నా తెలుసుకుందాం అంతా తెలుసుకుందాం రా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుందాం. మీరు పాలసీల పరంగా మాట్లాడండి. ఈ రాష్ట్రం ఈ 4 సంవత్సరాలపై మీరు పరిపాలించే పరిపాలనలో రైతులకు ఏమైనా ఉపయోగపడిందా? యువతకు ఉద్యోగాలు